మహర్షి అందుకే అన్ని వర్ణనలు చేశారు. బహుశా శ్రీరామాయణంలో సుందరకాండలో వచ్చినంత గొప్ప వర్ణనలు ఇక మీకు ఎక్కడా కనపడవు. అది ఆదికావ్యం. ఆదికావ్యంలో రసపట్టు, ఏది చూసినా అలాగే ఉంటుంది ఆ వర్ణన. అందున సంస్కృత భాషని అనుష్ఠుప్ ఛందస్సులో ఎంతంత గొప్ప మాటలు, అసలు ఒక్కొక్క శ్లోకం చాలండి. సుందరకాండ పక్కన పెట్టేయండి, సుందరకాండలో ఒక శ్లోకం చెప్పండి చాలు, అంత గొప్పగా ఉంటాయి ఆ శ్లోకాలు. ఒక్క శ్లోకం 2-3 గంటలు అనుభవించవచ్చు. అంటే 68 సర్గలతో కూడుకున్న సుందరకాండ ఇంక ఎంత గొప్పగా ఉంటుందో మీరు ఆలోచించండి. కాబట్టి ఇప్పుడు ఆయన లోపలికి చూస్తే ప్రసాదమాలావితతాం స్తంభై కంచన రాజతై, ఆ ప్రసాదములు మాలలు కట్టినట్టుగా ఇన్ని ప్రసాదములు, భూగృహములు, ప్రసాదములు, సరోవరములు, తటాకములు, ఉద్యానవనములు, క్రీడాగృహములు, పెంపుడు జంతువులు, క్రూర మృగములు, రాక్షసులు, కాంతలు, వివిధ జాతులకు చెందిన స్త్రీలు, వాద్య పరికరములు, విద్వాంసులు, వేద పండితులు, దీక్షితులు, ముండిత శిరస్కులు, ఒకరు కాదు ఇన్ని రకాలు కనపడాలో అన్నీ కనపడతాయి. కాశీ వెళ్ళడానికి అందరూ ఎందుకు ఇష్టం చూపిస్తారో తెలుసా అండి? కాశీపట్టణం ఒక్క దాంట్లోనే ఒక గొప్పతనం ఉంది. ఎన్ని రకాల సంప్రదాయాలు ఉంటాయో అన్ని సంప్రదాయములు మీకు ఒక్క కాశీపట్టణంలోనే కనిపిస్తాయి, ఉగ్ర పూజలతో సహా. మళ్ళీ కాశీ తర్వాత కొంతవరకు ఆ వైభవం ఉన్నది ఉజ్జయిన్ పట్టణానికి. కాబట్టి అందుకే కాశీ వెళ్ళడం అంటే అన్ని సంప్రదాయాలతో పునీతమైపోయిన భూమి కాశీ. అలా అంతమంది ఉంటారు ఆ లంకలో. కానీ ఇక్కడంతా బాహ్య వైభవం, ధార్మిక నిష్ట అక్కడ మీకు కనపడదు. కాబట్టి బంగారంతో మేడలు కట్టారు. ఒక మేడ కాదు, అన్ని మేడలు బంగారంతో కట్టినవి. బంగారంతో కట్టినటువంటి మేడలకు బంగారముతోనే స్తంభములు, బంగారంతో కట్టినటువంటి స్తంభములకు ముత్యములు, పగడములు, వజ్రములు, వైఢూర్యములు ఇవన్నీ తాపడం చేశారు. స్ఫటికంతో నేలని నిర్మాణం చేశారు. వీధులన్నీ కూడా ఎక్కడ చూసినా సాయంకాలం అయ్యేటప్పటికీ చందనోదకంతో కళాపి చల్లి తడుపుతారు. మామూలుగా ఏదో ఆ పేడ నీళ్లు తీసుకొచ్చి కళాపి చల్లడం కాదు, అసలు కళాపియే పోయిందనుకోండి, ఇప్పుడు అసలు నీళ్లు చల్లడం అన్న ప్రక్రియ ఎక్కడైనా ఉందేమో నాకు తెలియదు. నేను ఈ మధ్యకాలంలో ఎక్కడ అంత గొప్పగా ఓ ముగ్గు వేయడం, ఆవు పేడతో నీళ్లు చల్లడం అవన్నీ నాకు కనపడిన సందర్భాలు తక్కువగా ఉన్నాయి. ఏదో శాస్త్రానికి నీళ్లు చల్లుతూ ఉంటారు. అసలు నిజంగా ఆవు పేడతో కూడినటువంటి జలాల్ని చిమ్మినప్పుడు వచ్చేటటువంటి సువాసన వేరు, ఆ రంగవల్లులు తీర్చినప్పుడు ఆ ఇళ్ల ముందు ఉండేటటువంటి శోభ వేరు. అక్కడే ఉంటుంది లక్ష్మీ కళంతాను. అక్కడ లంకాపట్టణంలో చందన జలాలు, మంచి గంధం కలిపినటువంటి నీళ్లు కళాపి చల్లుతారు. అందుకే అసలు ముందు ఇలా దిగగానే కన్ను ఆకర్షిస్తుంది. నయన నాయక, అసలు మీరు ఇలా తిప్పడం కుదరదు. ఎందుచేత అంటే మీరు ఎందుకు వచ్చారో మీరు మరిచిపోతారు. మరిచిపోయి మీరు అలా చూస్తుంటారు. దానికి సాయం ఏమవుతుందంటే మీ బుద్ధిని, మీ మనసుని స్తంభీభూతం చేయడానికి రెండవ దాని మీద ప్రయోగం ఉంటుంది. లంక, లంక అంతా కూడా అగరు పరిమళములతో ఉంటుంది. ఎప్పుడు నిరంతరము అగరు వెలిగిస్తారు అక్కడ. అగరు అంటే ఇవాళ మనం వాడుతున్న అగరవత్తు అని మీరు అనుకోకూడదు, ఎందుకంటే దాని నిండా రసాయనములు ఉంటాయి. చాలా రసాయనములతో కూడుకున్నది కాదు, ఉగ్రభూతములు వెళ్ళిపోయేది, వాతావరణం అంతా కూడా ప్రశాంతత పొందేది. భగవత్ సంబంధమైనటువంటి దివ్యమైన విషయములు ఏవైనా ప్రవచనం చెయ్యబడవలసి ఉంటే వాతావరణంలో ఆనుకూల్యత ఏర్పడాలి. ఎందుకంటే చాలా కాలంగా వాయువు మైలని పొంది ఉందనుకోండి, దోషాన్ని పొంది ఉందనుకోండి, అలాంటి వాయువునందు భగవత్ శబ్దం ప్రవేశించడానికి ఇబ్బంది వస్తుంది. అందుకే ఏవైనా చాలా గొప్ప గొప్ప విషయాలు ప్రవచనం చెయ్యాలి అంటే సాంబ్రాణి వేసి ఉంచండి అని చెప్తారు. సాంబ్రాణి మాత్రమే వేస్తారు. సాంబ్రాణి, అగరు ఇవి, వీటికి ఒక లక్షణం ఉంటుంది. ఇవి వాయువునందు కలిసి కేవలము సుగంధమును మీకు ఇవ్వడం కాదు, రెండు ప్రయోజనములను సాధిస్తాయి. ఒకటి ఉగ్రభూతములు కానీ వాయువునందు వచ్చేటటువంటి మైల సంబంధమైన గాలి కానీ ఏదైనా ఉంటే అది విరిగిపోతుంది. విరిగిపోయి వాతావరణము పవిత్రమవుతుంది. రెండు, ఎక్కడ అగరు కానీ సాంబ్రాణి కానీ ధూపం ఉందో అక్కడ మనసు నిశ్చలంగా తొందరగా ధ్యానంలోకి వెళ్ళిపోతుంది. అందుకే ధ్యానం చేసే గదిలో తరచుగా సాంబ్రాణి వేసుకుంటారు.
సాంబ్రాణి పొద్దున్నే వేసి లోపలికి వెళ్ళి కూర్చుంటే గోడలకి వాటికి అన్నిటికీ పట్టేస్తుంది. ఆ సువాసన ముక్కుకి తగులుతుండగా మనసు చాలా తొందరగా ధ్యానమునందు వెళ్ళి నిలబడిపోతుంది. దానికి ఆ లక్షణం ఉంటుంది. లంకాపట్టణమునందు ఈశ్వర ధ్యానం చేసేవాడు ఉండడు, భోగమునందు ధ్యానం ఎక్కువ. అందుకని అక్కడికి వెళ్ళిన వాడికి భోగమునందు అనురక్తి కలుగుతుంది. ఎందుకంటే ఉన్నవన్నీ అలా ఉంటాయి, అక్కడ అగరు పరిమళములతో ఉంటుంది. కాబట్టి ఒకటి, జ్ఞానేంద్రియములలో మొట్టమొదట కన్ను నిలబడిపోతుంది. కన్ను ఎప్పుడైతే నిలబడిందో ఇక మనసు వశమైపోతుంది, ఇక కదలడానికి దానికి అవకాశం ఏమి ఉండదు, ఎందుకు వచ్చింది అన్నది మరిచిపోతుంది. రెండవది నాసారంధ్రము, ముక్కు లుగ్గిపోతుంది. ఎందుకంటే ఆ పరిమళములకు అది వశమవుతుంది. ఇక ఆ తరువాత ఎన్ని ఇంద్రియములను వశం చేసుకునేవి కనిపిస్తాయో, అసలు కన్ను తిప్పడం ఎంత కష్టమో, ఎందుకు వచ్చామో గుర్తుపెట్టుకోవడం ఎంత కష్టమో మీకు లంకాపట్టణం యొక్క వర్ణన చేసేటప్పుడు మహర్షి చూపిస్తారు. ఎందుకంటే చూడండి, ఏదో పెద్ద మేడ ఉందనుకోండి, చాలా పెద్ద మేడ, ఎప్పుడైనా మేడలోకి ఎడదామని ఉందనుకోండి, మన ఏం పంపిస్తారు ఆ మేడలోకి? ఏదైనా కార్యార్థులమై ఆ మేడ దగ్గరికి వెళ్ళామనుకోండి, వీధిలోనే కొన్ని కుర్చీలు వేసి ఉంటాయి, అందులో కూర్చోమని మాట్లాడతారు. అథవా మీరు లోపలికి వెళ్ళవలసి వస్తే హాల్లోకి పెడతారు. మీరు ఆ యజమాని పడక గదిలోకి ఎందుకు వెడతారు? సాధ్యమా పడక గదిలోకి వెళ్ళడం? ఒక్కనాటికి వెళ్ళలేదు. రావణాసురుడి పడక గదిలోకి వెళ్ళగలిగిన వాడెవడు? కానీ ఇవాళ మిమ్మల్ని తీసుకెడతారు. అంటే ఇంతకన్నా వైభవం ఏమిటి? భోగాలకన్నిటికీ భోగం మంచమే. అందుకే మంచం మీద చచ్చిపోతే దారుణం అంటారు. మంచమంత భోగస్థానం లోకంలో ఇంకోటి ఉండదు. ఇంకంతకన్నా నేను దాన్ని వివరణ చెయ్యను. అందుకే ఏ పవిత్రమైన వస్తువు మంచం మీద పెట్టారు. అటువంటి రావణాసురుడు పడుకునేటటువంటి పట్టె మంచం ఉన్నటువంటి గదిలోకి వెళ్ళి చూసి వర్ణన ఎలా జరుగుతుంది? హనుమ వెళ్ళారు కాబట్టి వాల్మీకి వెళ్ళారు. ఎందుకంటే ఆయనకి అధికారం ఇచ్చారు బ్రహ్మగారు, నువ్వు ఆచమనం చేస్తే నీకు కనపడుతుందన్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన హనుమ ఎక్కడికెడుతున్నారో ఆచమనం చేసి కూర్చున్న వాల్మీకి అక్కడికెడుతున్నారు. వాల్మీకికున్న వరం ఏమిటి? బయట తిరుగుతున్న వ్యక్తుల్ని చూడటం కాదు, ఆ తిరుగుతున్న వ్యక్తుల యొక్క మనసుల్ని కూడా కనిపెట్టగలిగిన అధికారం బ్రహ్మగారు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు హనుమ మనసులో ఏమంటూ తిరుగుతున్నారో కూడా వాల్మీకి చూడగలరు. హనుమ మనసు ఒకటుండి పైకి ఒకలా తిరుగుతుంటే హనుమ సుందరకాండలో నాయకుడు కాలేరు. అయ్యారు అంటే ఆయన మనసు మాత్రం అంత పవిత్రంగానే ఉంది. ఇన్ని చూస్తున్నా వీటిని అభినందించలేదు, వీటిని చూసి మురిసిపోలేదు. ఇది ఎంత గొప్ప విషయం అండి! అసలు అదేం మామూలు విషయమా? అంత గొప్ప ఇంద్రియ నిగ్రహం అంటే. కాబట్టి మహానుభావుడు అవన్నీ చూస్తున్నారు, వెడుతున్నారు. ఇక మూడవది ఇంద్రియములలో చెవు. ఈ చెవి ఏదైనా వినపడింది అనుకోండి, శ్రావ్యమైన విషయం ఒక్కసారి అలా వింటుంది. అక్కడ అడుగు తీసి అడుగు వేస్తుంటే ఏదో వెంకటాచలంలో కొండల మీద తిరుగుతున్నప్పుడు ఎటువైపుకి వెళ్ళినా మీకు భగవత్ సంబంధమైన విషయం మైక్రోఫోన్స్లోంచి వినపడినట్టుగా ఆ లంకాపట్టణంలో ఎటు వెళ్ళినా మూడు రకములైనటువంటి సంగీతం వినపడుతుంది అన్నారు మహర్షి ప్రదోషం తర్వాత. ఒకటి మంద్రస్థాయిలో వినపడేటటువంటి సంగీతం, రెండవది మధ్యమ స్థాయి, మూడు తారస్థాయి. దీన్ని ఎలా పాడతారు అని అడిగారు. కంఠమునందు స్వరాన్ని కంఠమునందు శృతి అంటారు. సంగీతం నేర్చుకునే వాళ్ళకి తెలుస్తుంది. ఆ శృతి పెట్టుకుని ఇంతలో ఈ స్థాయిలో నేను పాడతానని నిర్ణయం చేసుకుంటారు. అది యథార్థమునకు నాదోపాసన చేసేటటువంటి వాళ్ళు అలా ఒక పరికరం మీద ఆధారపడరు. అది ఇప్పుడు వచ్చింది, పూర్వం ఉంది ఆ శృతి బాక్స్ అన్నది ఎక్కడైనా ఉండదు. ఎక్కడ ఆధారపడతారో తెలుసా అండి? ఇక్కడ 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 ఆధారపడతారు. ఆధారపడి తార అంటే నక్షత్రం ఆకాశంలో ఉంటుంది, తారస్థాయి అంటే పైకి ఎత్తి పాడవలసి వస్తే ఆ స్థాయిలో పాడినప్పుడు ధ్వనిని శబ్దాన్ని ఎక్కడి నుంచి పుట్టించాలో ఉపాసన చేస్తారు. గురుముఖంగా ఉపాసన చేసి అక్కడి నుంచి పుట్టించినప్పుడు పెద్ద ధ్వని వస్తుంది. మధ్యమం చెయ్యాలనుకున్నప్పుడు ఒక ప్రాంతం నుంచి పుట్టిస్తారు, మధ్యమం అవుతుంది. మంద్రం అంటే తక్కువ స్థాయి, తక్కువ స్థాయిలో పాడవలసినవి కొన్ని ఉంటాయి. భూపాల రాగం లాంటి రాగాలు ఉంటాయి, అవి తెల్లవారుజామున మాత్రమే భూపాల రాగం అన్వయం చేస్తారు. అది ప్రశాంతతని కల్పిస్తుంది. అలాగే
హిందోళనము అని ఒక రాగం, అది ఆందోళన ఉపశమింపజేస్తుంది. అవి తారస్థాయిలో పాడకూడదు, అవి ఇప్పుడు మంద్రం కానీ మధ్యమం కానీ, మధ్యమం కూడా చాలా తక్కువ. కాబట్టి అదిగో అలా పాడడానికి కావలసినటువంటి సంగీత విద్య యందు గురుముఖత ప్రవేశం ఉన్నవారు పాడితే మీకేమవుతుందో తెలుసా అండి? ఆ ఆలాపన, ఆ రాగము, ఆ స్థాయి మిమ్మల్ని వశం చేసుకుంటుంది, మీరు కదలలేరు. అది మీ మనసు మీద ప్రభావం చూపిస్తుంది. పశుర్వేత్తి శిశుర్వేత్తి వేత్తిగాన రసం పణిహి, పడగెత్తిన పాము కూడా అది విని అలా ఆగిపోతుంది. అల్లరి చేస్తున్న పసిపిల్లవాడు కూడా అది విని అలా ఆగిపోతాడు. పరిగెడుతున్న జింక ఆగి వలలో పడిపోతుంది. అంత శక్తి ఆ శృతికి ఉంటుంది, ఆ రాగానికి ఉంటుంది. అలా లంక అంతా వినపడుతుంటుంది. లంక అంతా అలా వినపడే చోట ఆయన ఇప్పుడు చెవికి లొంగకుండా నడవాలి. అంటే ఎన్ని అగ్ని పరీక్షలు చూడండి. ఇది ఉపాసనకి వెళ్ళినప్పుడు ధ్యానం చేసుకునేవాడు పక్కన ఎవడో ఏదో మంచి పాట పెట్టుకున్నాడని నా ధ్యానం నడవలేదనకూడదు. 10 నిమిషాల తర్వాత అంతర్ముఖుడైపోయాడని గుర్తు ఏమిటంటే పక్కన పాట పెట్టినా ఆయనకి తెలియకూడదు. అంటే చెవికి మనసుకి సంబంధం తెగిపోవాలి. చెవికి వినడం ధర్మం వింటుంది, కానీ మనసు పుచ్చుకోదు, చెవితో సంబంధం పోతుంది. ఒకవేళ అర్ధనిమీలిత నేత్రాలతో ఉంటారు. ధ్యానంలో అత్యుత్తమ ధ్యానం ఒకటి ఉంటుంది, అది కళ్ళు ఇలా తెరిచే ఉంటారు, తెరిచి మీ వంక చూస్తూ ఉంటారు. ఎవరో వచ్చి అనవసరపు మాటలు మాట్లాడుతున్నారు అనుకోండి, ఆయనకి చిరాకు వచ్చింది అనుకోండి, ఆయన ఏం చేస్తాడంటే మీ వంక చూస్తూ అంటూ ఉంటాడు, వింటున్నట్టు ఉంటాడు, ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన వాడు ఏం చేస్తాడంటే మీతో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు మీరు అనుకుంటారు, ఆయన ఏం చేస్తాడంటే లోపల పరదేవతని ఉపాసన చేస్తుంటాడు ధ్యానంలో. మీరు ఏదైనా ప్రశ్న వేశారనుకోండి, అప్పుడు బహిర్ముఖుడు అవుతాడు. 2-3 మాటలు వేశాక ఏమన్నారు అంటాడు అని ఊహ మీద ఏదో చెప్పేస్తాడు. ఇది చెప్పుంటాడు వీడు, ఇంతకన్నా ఏం చెప్తాడు లేని అనవసరపు విషయం అనుకున్నప్పుడు తెగిపోతాడు దాని నుంచి. అది ఎప్పుడొస్తుందంటే చాలా తీవ్ర స్థాయిలో ధ్యానానికి అలవాటు పడిపోతే బండెత్తి అంటే ఎద్దొచ్చి కాడి కింద మెడ పెట్టినట్టు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనసు అంతర్ముఖత్వాన్ని పొందేస్తుంది. కానీ ధ్యానం చేసేవాడికి ఎవరు సాధనం? ఈశ్వరుడే సాధనం. కాబట్టి పట్టి పట్టి చూడడానికి దగ్గరకి వెళ్ళి చూడడం కుదురుతుందా ముఖాల్ని? ఈవిడేనేమో సీతమ్మ అని చూడడానికి ఆయన సీతమ్మను చూశారా? ఇది పెద్ద చిక్కు ప్రశ్న సుందరకాండలో. ఆయన సీతమ్మను చూస్తే ఇలా దూరం నుంచి చూసి ఇప్పుడు సీతమ్మ కాదనచ్చు. ఇప్పుడు సీతమ్మను చూడలేదు, మరి ఇప్పుడు సీతమ్మ ఎలా ఉంటుంది? మీ ఊహని బట్టి మీ పవిత్రత ఉంటుంది. సీతమ్మ శుభ్రంగా తినేసి పడుకుని ఉంటుంది, చీకటి పడింది కాబట్టి అని నేను అన్నాను అనుకోండి, నా బుద్ధి హీనత బయటపడుతుంది. అక్కడ సీతమ్మ తల్లి శుభ్రంగా అన్నం తిని పడుకుంటుందే? సీతమ్మ తల్లి ఎలా ఉంటుందని మీరు ఊహ చేస్తారో దాన్ని బట్టి మీ మనస్సు ఎంత పవిత్రంగా ఉందో అర్థం అవుతుంది. హనుమ ఎంతసేపు ఏమంటారంటే మా తల్లి ఏడుస్తుంటుంది, మా తల్లి కన్నుల వెంట నీరు కారి కంఠం మీద పడి వక్షస్థలమంతా తడిసిపోయి ఉంటుంది, రామా 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 అని ఉపవాసం చేస్తూ ఉంటుంది, కృషించిపోయి ఉంటుంది. కాబట్టి ఆవిడ తిరుగుతూ ఉండదు, ఎక్కడో పడి ఉంటుంది ఆవిడ, ఎక్కడో పడి ఏడుస్తూ ఉంటుంది. కాబట్టి నేను పట్టి పట్టి చూడాలి, వెళ్ళి దగ్గర దగ్గరగా చూడాలి, లేకపోతే కనపడదు. ఇప్పుడు పట్టి పట్టి చూడడానికి దగ్గరకి వెళ్ళడానికి అలా ఏడుస్తోందో సంతోషంగా ఉందో చూడాలంటే ఎంత వృషధంశకమాత్ర సన్ బభూవాద్భుత దర్శన ఆయన, అంత దగ్గర దగ్గరగా వెళ్ళి చూడడం ఎలా కుదురుతుంది? కనీసం కొంతలో కొంత సహాయం ఉండాలి. ఏమిటి సహాయం ఉండాలి? వెలుతురు ఉండాలి. ఆయన కావలసినట్లు దీపాలు పెట్టుకోవడం, దీపాలు ఆర్పుకోవడం సంభవం అవుతుందా రాత్రి వేళ? ఆయా పరిస్థితులను బట్టి దీపం పెద్దదుంచుకుంటారు, దీపం తగ్గించుకుంటారు. బయట సభామంటపం లాంటివి ఉన్నాయనుకోండి, దీపాలు బాగా ప్రజ్వలంగా వెలుగుతుంటాయి. లోపలి ప్రాంగణాలు ఉన్నాయనుకోండి, శయనాగారాలు, దీపాలు బాగా తగ్గించి ఉంటాయి. ఎక్కడ ఎలా కావాలో అలా దీపాన్ని ఈయన పెట్టుకోవడం కుదరదు, రాక్షసులు పట్టుకుంటారు. కాబట్టి ఇప్పుడు సాచివ్యము అన్న మాటకు అర్థం ఈశ్వరుడు ఆయనకి అనుకూలించాలి వెన్నెల రూపంలో, అది చంద్రుడి రూపంలో సాచివ్యం చేశాడు. అందుకే సుందరకాండలో చంద్రభగవానుడి మీద అన్ని శ్లోకాలని వాల్మీకి మహర్షి ఇచ్చారు. నిజంగా చంద్రవర్ణనము అన్నది ఒక్కదాన్ని మీరు శ్రీరామాయణంలో
ఎన్నో చోట్ల సూర్యాస్తమయం, సూర్యోదయం, ఋతువర్ణనం అద్భుతంగా ఉంటాయి. ప్రత్యేకించి ఈ చంద్రవర్ణనం అనేటటువంటిది సుందరకాండలో మహాద్భుతమైన రీతిలో చేశారు.